బ్రెడ్ పకోడా కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. బ్రెడ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 4, శనగపిండి 2 కప్పులు, వాము 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. వచ్చి ఓకే, పకోడీలు అంటే మా అందరికి బాగా ఇష్టం అండి. బ్రెడ్ తో అంటే ఓకే, రెడీ, వేఆర్ రెడీ. సో ముందుగా డీప్ ఫ్రై కదండి? అవునండి, డీప్ ఫ్రై చేయాలి. సో అయితే ఆయిల్ కాగడానికి పెట్టుకోనా? టైం పడుతుంది కదా. ముందుగా బేసన్ ఫ్లోర్ తీసుకోవాలండి. సో శనగపిండి, శనగపిండి తర్వాత కారం, కొద్దిగా సోడా కూడా వేసుకోవాలండి. ఇందులో రైస్ ఫ్లోర్ వేస్తే కూడా బాగా క్రిస్పీ ఉంటుంది. రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి, బియ్యం వేస్తే కూడా బాగుంటుంది అంటారు. ఓకే, తగినంత ఉప్పు, కొద్దిగా ఓమా, వాము, కొద్దిగా ధనియాల పొడి, ధనియాల పొడి, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. ఫస్ట్ నీళ్ళు అయినా ఇవన్నీ మిక్స్ అయ్యేంత వరకు కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత నీళ్ళు వేసుకో, వేయండి, లేకపోతే లంప్స్ అవుతుంది. అందుకని మరి ఎక్కువ తిక్కు ఉండద్దు, మరి పలచగా ఉండద్దు. అవును, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కదా. మనకి బ్యాటర్ అయిందో లేదో తెలుసుకోవడానికి స్పూన్ తోటి మనం ఇలా అన్నప్పుడు ఇలా పడిపోవాలి. సో పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది, బాగుంటుంది. ఆయిల్ రెడీ ఉన్నాను, ఇంకా రెడీ కాలేదు. ఓకే, కొంచెం వేడెక్కాలి. సో మీరు కాంటినెంటల్ షెఫ్ ఎక్కడండి, ఏ హోటల్లో? నేను దుబాయ్లో చేశాను, 3 ఇయర్స్ చేశాను ఇక్కడ. దుబాయ్లో చేశారు, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ ఎక్కడ చేస్తున్నారు? ఫ్యాబ్ క్యాఫే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో చేస్తున్నాను. సో ఇంట్లో ఎక్కువ చేయడం ఇష్టపడరా? మీ ఆవిడ ఫుడ్డే ఇష్టమా మీకు? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియన్ ఫుడ్ నేర్చుకుంటున్నాను. ఓకే, చూస్తుంటారండి తెలుగు రుచి అసలు మీరు? చూస్తుంటాను. సో ఇక్కడ రావాలన్న ఐడియా ఎవరిది? ఆవిడదేనా కదా, డుమా కొట్టి మరీ వచ్చేస్తారు ఇవాళ. సో ఇక్కడికి రావాలంటే మీకు ఇష్టం అన్నమాట? చూసి చేస్తూ ఉంటారా రకరకాల డిషెస్? అవును, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అంటే స్కూల్ నుంచి వచ్చాక టైం అంటే ఒక్కొక్కసారి 12:00 వస్తుంది కదా, ఒకసారి స్కూల్లో ఉంటే కుదరదు, స్కూల్లో లేనప్పుడు ఖచ్చితంగా చూస్తాను. లేకపోతే విన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చూడొచ్చు తెలుసా? అందులో యూట్యూబ్లో కూడా చూస్తాను అప్పుడప్పుడు. చూస్తారా? వెరీ గుడ్. సో ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి జస్ట్ ఇట్లా వేసుకుంటే అది మీదకి వచ్చేదా. ఇప్పుడు ఆయిల్ రెడీ అయిందండి. సో మనం బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. రెడీ ఎక్కడ అయిందండి? ఇప్పుడు వేస్తున్నారు మీరు అంటే బ్యాటర్ను ఇది రెడీ? ఓకే, సో దాన్ని ఫల్ ముంచి వేస్తారు. ఇది ఎక్కువ శాతం వింటర్లో బాగా చాలా చలిగా ఉంటుంది కదా, హాట్ హాట్గా స్నాక్స్ బాగుంటుంది. స్పెషల్ ఇది నార్త్ ఇండియన్ డిష్, చిన్నపిల్లలకి బాగా ఇష్టం ఉంటుంది. ఇందులో స్టఫింగ్ కూడా చేసుకొని చేసుకోవచ్చు. ఇందులో స్టఫ్ లోపల స్టఫ్ పెట్టుకుని కదా, మన ఇష్టం ఇక స్టఫ్ ఏదైనా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా మీ అమ్మగారు నాన్నగారు వండి పెట్టారండి? చేస్తుంటాను నేను. అంటే వాళ్ళకి ఎక్కువ బిర్యానీ ఇష్టం. సో దుబాయ్లో అన్ని ఏళ్ళు చేశారు కదా, ఏంటంటారు డిఫరెన్స్ వాళ్ళకి ఫుడ్కి? అరబీ వాళ్ళు అసలు స్పైసీ తినరు. నార్మల్గా ఎక్కువ శాతం బీఫ్ తర్వాత అది ఇష్టపడుతూ ఉంటారు. నార్మల్గా స్పైసీ ఐటమ్ అస్సలు తినరు. మీట్ ఎక్కువ తింటారంట, నాన్ వెజ్ తింటారు ఎక్కువ, కానీ స్పైస్గా తినరు. తిప్పనా? ఇంకేంటి అక్కడ స్పెషాలిటీస్? అక్కడ షవర్మా చాలా ఫేమస్. ఇక్కడ కూడా హైదరాబాద్లో షవర్మా, తర్వాత మస్బూస్. మస్బూస్ అంటే ఫ్లేవర్ రైస్, చికెన్ కానీ వెజ్ కానీ. సో అందులో ఓన్లీ అరబీ మసాలా వేసి వండుతుంటారు, డ్రై లెమన్. ఇంకా గసగసాలు అవన్నీ వేస్తారా అండి? గసగసాలు యూజ్ చేయరు వాళ్ళు, వాళ్ళకి అక్కడ ఈజిప్షియన్ రైస్ తోటి వాళ్ళు తింటారు. ఈజిప్షియన్ రైస్ వాళ్ళకు ఉండే మసాలాలు ఏంటండి అక్కడ? వాళ్ళకి ఎక్కువ శాతం అరబీ మసాలా వచ్చేసి
బ్లాక్ పెప్పర్, తర్వాత వాళ్ళ స్పైసెస్ డ్రై లెమన్, డ్రై లెమన్ హోల్ లెమన్స్ ఉంటాయి కదా అవి, తర్వాత స్టాక్స్, స్టాక్స్ వెజిటబుల్ స్టాక్, చికెన్ స్టాక్ అంతే. ఇంకా దాసిల చెక్క, జీలకర్ర ఇవన్నీ? జీలకర్ర వాడరు, దాసిల చెక్క వాడతారా? లవంగాలు అవి స్పైస్ ఎక్కువ తినరు వాళ్ళు, తినరు కాబట్టి అది బెస్ట్. సో బ్రెడ్ పకోడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకుందాము. యూజువల్ ఇది టమాటో కచప్, తర్వాత మీంటి చట్నీతో బాగుంటుంది అండి. సో ఇది హాట్ వాటర్ ఐటెం కాబట్టి మంచిగా ఈవినింగ్ టైంలో బాగా బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. నైస్, థ్యాంక్ యూ. వావ్, చూసారా వేడి వేడి బ్రెడ్ పకోడీ రెడీ, చాలా బాగుంటుంది వేడి వేడి చాయ్తో. మీరు ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరసా చేద్దాం. బ్రెడ్ పకోడీ తయారీ విధానం: ఒక బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు, వంట సోడా, వాము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని జారుడుగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ ను ఇందులో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే వేడి వేడి బ్రెడ్ పకోడీ రెడీ.